అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని విధ్వంసం చేసిన జగన్ ఇప్పుడు దొడ్డిదారిన విశాఖకు మకాం మారుస్తారని సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక కన్వీనర్ టి లక్ష్మీనారాయణ అన్నారు. ప్రభుత్వ నిర్ణయం హైకోర్టు తీర్పును ధిక్కరించడమేనని ఆక్షేపించారు. వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏ సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని, ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని వాటిని సమీక్ష చేయడానికి, పర్యవేక్షించడానికి ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులందరూ, శాఖల సీనియర్ అధికారులందరూ ఈరోజు క్యాంపు కార్యాలయాలను విశాఖలో ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందో రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి గారు ముందు సమాధానం చెప్పాలి. మరోవైపున విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రెండేళ్లుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అక్కడున్నటువంటి గంగవరంలో ఉన్న 11% వాటాను కూడా ప్రభుత్వ వాటాని ఆదానికి అమ్మివేయడం జరిగింది. విధ్వంసం చేస్తున్నారు తప్ప ఈరోజు ఆ ప్రాంత అభివృద్ధికి దోహదపడేటువంటి ఏ కార్యక్రమాలు అక్కడ జరగడంలా, మరి ఏ కార్యక్రమాలను సమీక్షించుకోవడానికి, పర్యవేక్షించడానికి, మొత్తం ప్రభుత్వం తరలి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి. బాధ్యత కలిగిన ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం జవాబుదారీతనంతో ప్రజలకు సమాధానం చెప్పాలి.